नेल्लूर जिला वेंकटगिरी नियोजकवर्ग एमएलए आनम रामनारायण रेड्डी राकतो स्थानिक चेन्नू बालकृष्ण रेड्डी गार्डन्स लो कन्नुल विंदुगा पंडुग वातावरण नेलकोंदी। नेल्लूर जिला रापूर मंडलंलो पंचायती एन्निकल्लो 21 पंचायतीलकु गानु 19 पंचायतीलो वैएसआरसीपी सर्पंच अभ्यर्थुलु विजयं साधिंचडंतो एम्मेल्ये आनम रामनारायण रेड्डी चेन्नू बालकृष्ण रेड्डी 19 मंदि नूतन सर्पंचलकु शुभाकांक्षलु तेलिपारु। वैएसआरसीपीनी आदरिंचिनंदुकु प्रति ओक्क ओटर्कु धन्यवादालु तेलुपुतू वच्चे एन्निकल्लो कूडा वैसीपीनी आदरिंचि इदे मेजारिटीतो गेलिपिंचालनि वारु कोरारु। नमकमंटे मनं, मनमंटे नमकमन्न रीतिलो प्रजलतो ముందుకెళ్ళాలన్నారు। అలాగే ప్రతి పేదవాడి మోహం ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఉండాలని ఆకాంక్షించారు। వైసీపీని మళ్ళీ మళ్ళీ గెలిపిస్తూ తమ ఆత్మ గౌరవాన్ని పెంచాలని ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి చెన్ను బాలకృష్ణ రెడ్డి కోరారు। దీనికి ముందు జరిగే మండల జెడ్పీటీసీ ఎన్నికలు మధ్యలో ఆగిపోయాయి। బహుశా రేపో ఎల్లుండో మిగిలిన ప్రక్రియ పూర్తి చేయడానికి నోటిఫికేషన్ రాబోతుంది। ఇప్పటికే నిలిచిపోయిన మున్సిపల్ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది। బహుశా నేను అనుకోవడం అయితే నాకున్న సమాచారంలో రేపు కోర్టులో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పెండింగ్ నోటిఫికేషన్ విడుదలవుతుంది। అన్నీ కూడా మార్చి మాసంలోగా వీటన్నిటిని పూర్తి చేయాలన్నటువంటి తలంపు ఎన్నికల కమిషనర్ గారికి राष्ट्र प्रभुत्वानिकी मरी ముఖ్యంగా ఇవాల ప్రభుత్వ అధినేత మన ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారికి ఉంది అని చెప్పి స్థానాలకు ఎన్నికలు ఉన్నాయి। అవి కూడా ఎన్నికలు బహుశా రేపు నోటిఫికేషన్ తో తేదీ ఖరారవగానే ఎన్నికల కార్యక్రమాన్ని పూర్తి చేసి తప్పనిసరిగా మిగిలిన 5 జెడ్పీటీసీ స్థానాల్ని 5 మండల పరిషత్తులను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడానికి ఇవాల పార్టీ నాయకత్వం అంతా కూడా ఈ నియోజకవర్గంలో ఐకమత్యంతో కృషి చేస్తా ఉన్నారు, గట్టిగా పని చేస్తా ఉన్నారు। చాలా మంచి నాయకత్వం ఉంది మండలంలో। నాడు కాంగ్రెస్ పార్టీ కాని ఇవాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాని పటిష్టమైన నాయకత్వం ఈ మండలంలో ప్రజలకు అందిస్తా ఉన్నాం। మేము ప్రత్యేకంగా ఈ మండలంలో అనేక మంది పెద్దలు సందర్శించినటువంటి ప్రాంతాలు దాదాపుగా ముఖ్యమంత్రులు చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతానికి రావడం జరిగింది। ఇక్కడ ఉన్నటువంటి తెలుగుగంగ రిజర్వాయర్ కండలేరులో గాని తెలుగుగంగ కాలువల ప్రక్రియలో గాని నెల్లూరు జిల్లా రైతాంగానికి చిత్తూరు జిల్లా రైతాంగానికి నీటిని విడుదల చేయాలనేటువంటి సంకల్పాన్ని కూడా ఈ రాపూర్ నియోజకవర్గ ప్రజానీకమే చేసినటువంటి నాటి ప్రయత్నం నేటి విజయం సాధించి దాదాపుగా 3 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అని చెప్పి నేను మీ అందరికీ కూడా తెలియజేస్తూ మీరందరూ కూడా సమన్వయంతో రండి, కలిసిమెలిసి మనం పని చేద్దాం। పక్కన ఉన్నటువంటి 2 మండలాలు ఈ మండలాన్ని, ఒకటి సైదాపురం, రెండోది డక్కిలి। డక్కిల్లో కూడా దాదాపుగా అవన్నీ వచ్చాక నేను పరమటి పల్లెలన్నిటిలో ప్రతి గ్రామానికి వచ్చి ఆ ప్రణాళికను మీకు చెప్పి ముఖ్యమంత్రి గారి ఆమోదం తీసుకుంటామని చెప్పి నేను మీ అందరికి కూడా మనవి చేస్తూ ప్రతి గ్రామానికి నీళ్లు ఇచ్చే కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ